ఈరోజు నేను ఒక సీనియర్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆయన ఒక అసోసియేట్ ఎడిటర్గా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఆ తర్వాత ఎడిటర్గా పనిచేశారు, ఆ తర్వాత ఎన్నో సినిమాలని డైరెక్ట్ చేశారు. కృష్ణ గారికి అమ్మ దొంగ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ని ఇచ్చిన విద్యాసాగర్ రెడ్డి గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మరి మాట్లాడదామా సార్? నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? గుడ్ గుడ్ సార్. మీ పేరు ఫస్ట్ విద్యాసాగర్ రెడ్డి, ఆ తర్వాత విద్యాసాగర్, ఆ తర్వాత సాగర్. ఏంటి సార్ ఇన్ని మార్పులు? అంటే మా అమ్మగారికి ఫుల్ నేమ్ కావాలని కోరుకుంటుంది. నాకు ఫుల్ నేమ్ ఇంట్రెస్ట్ ఉండదు ఫీల్డ్లో, అందుకని మెల్లగా ఫస్ట్ ఇచ్చరికి రాకాశ్లోకి విద్యాసాగర్ రెడ్డి అనే ఉంటుంది. డాకుకి వివిఎస్ రెడ్డి అని పెట్టాను. తర్వాత ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా తీశాను. అక్కడితో ఎందుకో నాకు కొట్టి స్టూవర్ట్పురం దొంగల నుంచి సాగర్ అని ఫిక్స్ అయిపోయా. పైగా నా పేరులోనే ఉన్నది కదా, కొత్తది కాదు కదా అనే ఉద్దేశంతో చేశాను సాగర్ అని. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు సార్. స్టూవర్ట్పురం దొంగలు ఫస్టే వచ్చేసింది కదా టాపిక్, మాట్లాడదాను సార్ దాని గురించి. అయితే చిరంజీవి గారి సినిమా స్టూవర్ట్పురం పోలీస్, పోలీస్ స్టేషన్, ఈ సినిమా కూడా వచ్చింది అదే సమయంలో. స్టూవర్ట్పురం దొంగల సినిమాని కూడా చేశారు. అయితే అప్పుడు కొన్ని విమర్శల్ని కూడా ఎదుర్కొన్నారు, అసలు అదే టైంలో ఎలా వస్తుంది, ఎందుకు తీస్తున్నారు, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ విమర్శలు ఎదుర్కొన్నారు. కట్ చేస్తే స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్కి మించి స్టూవర్ట్పురం దొంగలు సూపర్ హిట్గా నిలిచింది. ఆ కథ ఒక్కసారి మాకు చెప్తారా సార్, ఎలా జరిగింది? అంటే నేను స్టూవర్ట్పురం దొంగలు తీస్తానికి కారణం, ప్రీవియస్గా 3 ఇయర్స్ నేను సినిమా డైరెక్షనే వద్దనుకున్నా. ఎందుకంటే ఒక సినిమా చేశాను మా వారికి వల అని, అది పెద్ద ఫ్లాప్. దాంట్లో ఎంత పోయింది ఎలా పోయింది నాకు తెలుసు. అది నేనే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. సో నాకే ఇంత కష్టం ఉన్నప్పుడు ఇంకొక నిర్మాత తీస్తే తన పరిస్థితి ఏంటి? అందుకని మనం ఇక డైరెక్షన్ అనేది మానేద్దాం అని మానేసా. 87, 88, 89 చేయలే, ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉన్నా. అంటే సినిమా బిజినెస్సే, ఏదో కొన్ని సినిమాలు కొని డబ్బింగ్ చేస్తాం, అలాంటి మంచి బిజినెస్ బాగా వచ్చింది లాభాలు. అప్పుడు నాకు కావాల్సిన మిత్రులందరూ గొడవ చేశారు, నేను నేర్చుకున్నావు, నీలో టాలెంట్ ఉంది, నీ ఫస్ట్ పిక్చర్ హిట్టు, సెకండ్ పిక్చర్ హిట్టు, ఆ స్కూల్లోనేది మూడోది ఇంకో స్కూల్లో తీసగొట్టిపోయింది. నాకేంటంటే జనరల్గా నా సినిమాలే నేను దగ్గర దగ్గర 30 సినిమాలు చేశాను. ఒక సినిమా నుంచి ఇంకో సినిమా పోలిక ఉండదు, డెఫినెట్గా డిఫరెంట్ స్టోరీ అయితేనే నేను అటెంప్ట్ చేస్తాను. వైవిధ్యాన్ని చూసుకునేవారు ఎప్పటికప్పుడు. లేదంటే నేను చెప్పిన కథనే హీరోలు మార్చి అటు ఇటుగా తీస్తాం జనరల్గా. ఆ స్కూల్ నాకు నచ్చదు, అందుకని అన్నీ డిఫరెంట్గానే తీస్తాను. ఫస్ట్ పిక్చరు రాకాశ్లో అని ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ, కొంచెం ఎక్స్పెన్సివ్. అంటే ఆ రోజుల్లో 5-6 కోట్లతో సినిమా తీయాల్సిన అన్ని 10-11 లక్షలు పెట్టి తీసాం. బట్ బిజినెస్ అయిపోయింది, డబ్బులు వచ్చినాయి, సినిమా బాగా ఆడింది. నెక్స్ట్ సుమను భానుచంద్రతో డాకు అని తీశా, అది సూపర్ హిట్. అది రూపాయికి 4-5 రూపాయలు లాభం వచ్చింది. కాకపోతే మనం ఏం చేసినా చెల్లిద్ది అనే ఉద్దేశంతో ఇంకో సినిమా చేశాను, అది మా వారి గోళ. గోళ గోళ అయిపోయాం. గోళ గోళ అయిందా? అలా ఎంత వాల్యూ ఉంటుందో తెలియనంత గోల్డెన్ మెడిసిన్ కాబట్టి అది తీసుకుంటానికి పరీక్ష లేదు. అంత గొప్ప అంటే కిలో గోల్డ్ పెట్టారా? అయితే నాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాను తప్ప దాని వాల్యూ ఎంతో అంత తీసుకో. నాకు ఈరోజు 10,000 కావాలి షూటింగ్కి. వచ్చేయండి తాకట్ పెట్టేస్తావారా? మేనేజర్ ఇస్తే వాడు వెళ్ళిపోయి తెచ్చుకోవాలి డబ్బు. అలా పోయింది, చాలా పోయింది. అలా గోల్డ్ పోయింది. ఒక 25 కేజీస్ సిల్వర్, 1.5 కేజీ గోల్డ్. గోల్డ్ పోయిన వల్ల కొనుక్కోవచ్చు. నా దగ్గర 1890 to 1910 వరకు గోల్డ్ కాయిన్స్ ఉండేవి, 10 గ్రామ్స్ కాయిన్స్. అది కూడా
అవి బట్టలు బస్తూ అన్ని మేచు ఎందుకంటే ఆ పైన మీద అంటే బీర్ ఉంటుంది అట్లాంటివి ఇప్పుడు దొరకో దొరుకుతుంది బిస్కెట్లు అని అవన్నీ అని బట్ అంత ఓల్డ్ పాయింట్స్ దొరకదు వింటేజ్ లాగా సార్ అది సో అవి పోయినాక కొంచెం నాలెడ్జ్ అంటే నన్ను ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు ఇంట్లో దాని మీద నేను బాధపడ్డాను తప్ప ఇంట్లో అస్సలు బాధపడ్డా అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నా ఇట్లా సినిమా తీసి లాస్ వస్తే నేనే ప్రొడ్యూసరు నేనే డైరెక్టర్ అవటం ద్వారా ఫేస్ చేయగలిగ అదే ఒక సినిమా తీద్దామని వచ్చిన వాడికి పోతే వాడు ఎలా సంపాదించుకుంటాడు మళ్ళీ అన్న ఉద్దేశంతో మానేసుకుంటూ ఫ్రెండ్స్ అంతా కోర్స్ చేసి సినిమా చేయడం ఆ డాకు అయినాక స్టూవర్ట్పురంలో నాగేశ్వరరావు ఉంటాడు వెరీ ఫేమస్ అంటే రాత్రి 12 గంటలకి శ్రీశైలంలో చేస్తే 3 గంటలకి తన ఇంట్లో ఉంటాడు స్టూవర్ట్పురం సార్ ఎలా సాధ్యం సార్ శ్రీశైలం నుంచి ఇది గుంటూరు దగ్గర కదా సార్ స్టూవర్ట్పురం అంటే ఎలా సాధ్యం సార్ వాళ్ళకి చిన్నప్పుడే ఒక 8-9 ఇయర్స్ ఉన్నప్పుడే యాక్స్ బ్లడ్ తాగి సార్ ఓకే తాగినాక ట్రైన్ వస్తుంది ఆ గాడిద రక్తం తాగినాక బాడీలోకి వెళ్ళిపోతే తట్టుకోలేరు అందుకని కరెక్ట్గా ట్రైన్ వస్తుంది అనగా ట్రైన్ పక్కన ఉండి తాగిస్తారు తాగిచ్చి హంటర్తో కొడుతూ ఉంటారు వీటికి ట్రైన్ కన్నా ముందు ఉండాలి అంత పవర్ వీడికి నెప్పి తెలియదు సో అలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు చిన్నప్పుడు అది నాకు బాగా నచ్చింది మరి మరీ ఉన్నది ఉన్నట్లుగా తీసే సినిమాలు ఎవడ చూస్తాడు అని మన్మోహన్ దేశాయ్ స్క్రీన్ ట్రైన్ పెట్టుకుని ఆయన ప్రతి సినిమా ఓ ఫ్యామిలీ అన్నదమ్ములు కుటుంబం కక్కపిక్కలు అయిపోవటం విడిపోవటం జరుగుతుంది అలా స్టూవర్ట్పురం దొంగల్లో ఒక బేస్డ్ ఫ్యామిలీని 4 విలన్స్ చేరి ఒక దొంగను వాడుకుంటారు ఒక పొలిటికల్ ఒక పోలీస్ ఒక డబ్బును వాడు ఇంకోడు వీళ్ళందరూ వాడుకుంటారు వాడుకుని ప్రాబ్లం వస్తుంది అనగా వాడిని ఇరికించేస్తారు అలా ఇరుక్కున్నాడే చరణ్ రాజు వాడే స్టూవర్ట్పురం దొంగ దొంగ వాడి కొడుకులుగా భానుచందర్ మన ఒక ఆర్టిస్ట్ ఒక అమ్మాయి వైజయంతి అని ఉండేది ఆ అమ్మాయిని నేను ఇంట్రొడ్యూస్ చేశాను నాది ఎలా ఉండేది నిజంగానే చిన్నప్పుడు సో ఈ అమ్మాయి బాగానే ఉందని షూటింగ్ అంత ముందే తీసుకొచ్చేసాను ఎలా చూస్తే అమ్మాయి సన్నగా ఉంది ఫొటోస్లో చూసినంత లేదు సన్నగా ఉంది చాలా బాగా అంటే 0 ఫిగరా సార్ 0 సైజా అది ఇప్పుడు బాగా ట్రెండ్ అప్పట్లో కాదు కదా మనకి ఏం చేయాలి అని చెప్పి రాఘవ గెస్ట్ హౌస్లో ఉండేది అమ్మాయి నేను రేపు షూటింగ్ అనగా వెళ్ళా చూస్తే పడుకుని ఉంది వెళ్ళి చూసి ఎవరి అమ్మాయి అనుకున్నా ఇట్లా ఉంది సన్నగా గుండెకి పెట్టినా ఇప్పుడు ఏం చేయాలి పక్కనే ఉన్నానా మార్చాలన్నా తన హీరోయిన్గా అనుకున్నారా సార్ ఒక క్యారెక్టర్ వన్ క్యారెక్టర్ కరెక్ట్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఒక దొంగకి ఒక దొంగ పెద్దవాడు రెండో వాడు ఒక ఇన్స్పెక్టరు 3 అమ్మాయి కలెక్టర్ మన్మోహన్ దేశాయ్ స్కీమ్లో వెళ్ళా ఆమెను చూసి భయపడి డబల్ డ్రెస్సులు వేయించా లంగా జాకెట్ జాకెట్ లావుగా కనబడ్డానికి కొంచెం ఏదో చేయాలి కదా పాపం మంచి ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ పిక్చర్స్లో చేస్తుంది మదర్గా అన్నిట్లో నిన్న కేజీఎఫ్లో కూడా హీరోయిన్ హీరో మదర్ అమ్మాయి అమ్మాయా ఓకే ఓకే ఫస్ట్ పిక్చర్ కాదు సెకండ్ పిక్చర్ కేజీఎఫ్లో కేజీఎఫ్ 1లో ఉన్న అమ్మాయి పేరు కేజీఎఫ్ 2లో ఉన్నది వైజయంతి అని మన తెలుగు అమ్మాయి ఈస్ట్ గోదావరి ఎక్కడో నాకు అమ్మాయి ఫొటోస్ మటుకు పర్ఫెక్ట్గా నాది ఎలా ఉంది ఆ ఫేస్ వర్క్ బాగుంది కానీ బాడీ మరీ అలా చేసాం
టోటల్గా ఎవరి మీద పగ కోపమో రివెంజో కాదు. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా తను తనుగా నిలబడాలంటే డెఫినెట్గా ఏదో రిస్క్ చేయాలి. రిస్క్ చేయకుండా గొప్ప హీరో అవ్వడు, గొప్ప డైరెక్టర్ అవ్వడు.